राष्ट्रपति नियामकं चेसे कोन्नि राज्यांग उन्नत पदवुल गुरिंचि मनं मात्लाडुकोवडं अनेदि इप्पुडु अनेदि जरगालि वाटि गुरिंचि मनं मात्लाडिते फस्ट वन 124 सब्सेक्षन 1 ఈ 124 సబ్సెక్షన్ 1 అనే ఆర్టికల్ ప్రకారంగా సుప్రీం రాష్ట్రపతి అనే వ్యక్తి ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు అనే వారిని వ్యక్తులను నియమించడం జరుగుతుంది. ఏం జరుగుతుంది, వాళ్ళనేది నియమించడమే జరుగుతుంది. అంటే ఈ 124 సబ్సెక్షన్ 1 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు అనే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఈ విధంగా ఏంటంటే నియమించడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారంగా 124 సబ్సెక్షన్ 1. నెక్స్ట్ 217 ఆర్టికల్ 200 అంటే చూడండి 217 ఆర్టికల్ ఏంటంటే మనకు 217 ఆర్టికల్ ఏం చెప్తుందంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు. 124 అయితే ఎంత, 124 సబ్సెక్షన్ 1 అయితే ఈ ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు. తర్వాత 217 అయితే మనకేందంటే హైకోర్టు ఈ న్యాయమూర్తి మరియు ప్రధాన న్యాయమూర్తుల ద్వారా నియామకం. నెక్స్ట్ 155 ఏంటంటే రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ అనే వ్యక్తులను 155 ఆర్టికల్ ప్రకారంగా అపాయింట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ 239 సబ్సెక్షన్ ఏ, సబ్సెక్షన్ ఏ 239 సబ్సెక్షన్ ఏ దీని ప్రకారంగా కేంద్ర పాలిత లెఫ్టినెంట్ గవర్నర్ అనేది నీ గవర్నర్స్ అని నియమించాలింది. ఓకే అండి, 155 అయితేందంటే రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. తర్వాత 239 సబ్సెక్షన్ ఏ ప్రకారంగా 239 సబ్సెక్షన్ ఏ మరియు సబ్సెక్షన్ ఏ ప్రకారంగా కేంద్ర పాలిత లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ 239 సబ్సెక్షన్ బి ప్రకారంగా అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ కమిషన్లను నియమించడం జరుగుతుంది. ఓకే అండి, తర్వాత 76 ఆర్టికల్ ప్రకారం అయితే అటార్నీ జనరల్ అనేది నియమించడం జరుగుతుంది. తర్వాత 148 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే కాగ్ కంప్యూటర్లను ఆల్రెడీ జనరల్ నియమించడం జరుగుతుంది. ఏదే కాగ్ అంటే 148. నెక్స్ట్ 316 యూపీఎస్సి చైర్మన్ యూనియన్ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే చైర్మన్ ప్లస్ ఇతర సభ్యులను ఏ ఆర్టికల్ ప్రకారంగా నియమించడం జరుగుతుందంటే 316 ఆర్టికల్ ప్రకారంగా నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ 326 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర అదనపు కమిషన్ నియమించే అధికారం రాష్ట్రపతి కలదు. అయితే ఏ ఆర్టికల్ ప్రకారంగా నియమించడం జరుగుతుందంటే 324 ఆర్టికల్ ప్రకారంగా నియమించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 280 ఆర్టికల్ ఏంటంటే ఆర్థిక సంఘానికి ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి అనేది ఉంటుంది. దానికి ఆర్థిక సంఘాన్ని నియమించడం కూడా మనకి ఏంటంటే 280 ఆర్టికల్ ప్రకారంగా ఈ విధంగా. నెక్స్ట్ 263 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 344 ఆర్టికల్ ప్రకారంగా అధికార భాషా సంఘం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మొదటి అధికార భాషా సంఘానికి అధ్యక్షుడు ఎవరంటే జీజీకేర్. ఓకే అండి, ఈ అధికార భాష సంఘం అనేది 344 ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది. అయితే ఇది రాష్ట్రపతి నియామకం ద్వారానే ఏర్పడుతుంది. నెక్స్ట్ 338 ఆర్టికల్ ప్రకారంగా నేషనల్ ఎస్సీ కమిషన్ 338 ఆర్టికల్ ప్రకారంగా నేషనల్ ఎస్సీ కమిషన్ 338 సబ్సెక్షన్ ఏ ప్రకారంగా నేషనల్ ఎస్టీ కమిషన్ ఏర్పడడం జరుగుతుంది. తర్వాత 340 ఆర్టికల్ ప్రకారంగా నేషనల్ బీసీ కమిషన్ ఏర్పాటు జరుగుతుంది. నేషనల్ బీసీ కమిషన్ ఏర్పాటు జరుగుతుంది. నెక్స్ట్ 312 ఆర్టికల్ ప్రకారంగా అఖిల భారత సర్వీసులు ఆల్ ఇండియా సర్వీసులు అనేది మనకు ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అనేది మనకు ఏర్పడింది. అది ఆ విధంగా అపాయింట్మెంట్ నియామకం అనేది 312 ఆర్టికల్ ప్రకారంగా జరుగుతుంది. మిగిలినది కూడా చాలా అనేది మనకు రాష్ట్రపతి కూడా నియమిస్తాడు. ఏంటంటే వాటికి మనకు ఆర్టికల్స్ అనే అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమంటే మనకు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, సమాచార హక్కు కమిషన్ కావచ్చు, పరిపాలన ట్రిబ్యునల్స్ చైర్మన్ కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు, మరియు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్కి సంబంధించి కావచ్చు, లోక్పాల వ్యవస్థకు సంబంధించిన కావచ్చు, మొత్తం రాష్ట్రపతి అనేవాడు నియమిస్తాడు. నెక్స్ట్ రాష్ట్రపతికి సంబంధించిన శాసన అధికారాల గురించి మనం మాట్లాడితే ఓకే,
79వ ఆర్టికల్ ప్రకారంగా భారతదేశానికి ఒక కేంద్ర నిర్మాణ శాఖ ఉంటుంది. దాని పేరు ఏంటంటే పార్లమెంటు. ఓకే అండి, ఈ 3వ ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కంపల్సరిగా పూర్వ అనుమతి ఎవరిది ఉండాలి? రాష్ట్రపతిని కలిగి ఉండాలి. అయితే ఈ శాసనాధికారంలో భాగంగా 18 సబ్‌సెక్షన్ 3 ఆర్టికల్ ప్రకారంగా రాజ్యసభకు 12 మందిని ఎంపిక చేస్తాడు. రాష్ట్రపతికి 12 మంది అనేది ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే అది వాళ్ళనేది విశిష్ట సేవలు గల వ్యక్తుల గురించి, కళలు, సాహిత్యం, ఈ సమాజ సేవ గురించి, సంఘ సేవ గురించి ఎన్నిక చేయడం జరుగుతుంది. తర్వాత కాగు, యూపీఎస్సీ, అధికార భాష సంఘం, ఆర్థిక సంఘం, నేషనల్ ఎస్సీ ఎస్టీ బీసీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ తమ నివేదికను రాష్ట్రపతి సమర్పించగా ఆ రాష్ట్రపతి అనే వ్యక్తి ఎవరికి సమర్పిస్తారు? పార్లమెంటుకు సమర్పించడం జరుగుతుంది. ఎవరికి సమర్పిస్తారంటే పార్లమెంటుకు సమర్పించడం జరుగుతుంది. ఓకే అండి, ఈ కాగ్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, అధికార భాష సంఘం కావచ్చు, ఆర్థిక సంఘము, ఈ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ కావచ్చు, ఈ హ్యూమన్ రైట్స్ అనేది కమిషన్ యొక్క తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా ఆ రాష్ట్రపతి అనే వ్యక్తి ఏంటంటే వాటిని పార్లమెంటుకు అప్పగించడం జరుగుతుంది. ఓకే, బట్ ఇక్కడ ఎన్నికల సంఘం రాష్ట్రపతి అనుమతి తీసుకున్న అవసరం లేదు దానికి, ఏమి ఎన్నికల సంఘం సంబంధించింది. ఓకే అండి, తర్వాత 331 ఆర్టికల్ ప్రకారం ఆంగ్లో ఇండియన్లను నియమించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 85 ఆర్టికల్ ఏంటంటే రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు, చేస్తారు, మరియు దీర్ఘకాలిక వాయిదా చేస్తాడు. ఆ దీర్ఘకాలిక వాయిదాని ఏమంటే ప్రోరోగ్, ప్రోరోగ్. మరియు ఈ రాష్ట్రపతి లోక్సభను రద్దు చేసే అవకాశం కూడా కలదు. ఓకే అండి, ఆర్టికల్ నెంబర్ 85 ఏంటంటే రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలు, పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేస్తారు మరియు దీర్ఘకాలిక వాయిదా అనేది వేయడం జరుగుతుంది. దీనిని ఏమని అందరు అంటే ప్రోరోగ్ అని అందరు. మరియు లోక్సభకు అంటే మరియు లోక్సభకు రద్దు చేసే అవకాశం అనేది కలదు. నెక్స్ట్ 86 ఆర్టికల్ అనేది మనం ఏమనుకుంటామంటే 86 ఆర్టికల్ అనేది ఉభయ సభలకు ప్రత్యేకంగా గాను విడివిడిగా గాను సమావేశాలు అనేది పంపవచ్చును. ఉభయ సభలకు అనేది ఏంటంటే ప్రత్యేకంగాను విడివిడిగా గాను ఏంటంటే సందేశాలు అనేది పంపవచ్చును, పంపవచ్చును. ఓకే, తర్వాత మనము 87 ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే, 87 ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే సంయుక్త సమావేశానికి ప్రత్యేక సందేశాన్ని మరియు సార్వత్రిక ఎన్నిక తర్వాత, చూడండి ఈ 87 ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే, ఈ 87 ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే సంయుక్త సమావేశానికి ప్రత్యేక సందేశాన్ని మరియు సార్వత్రిక ఎన్నిక తర్వాత లోక్సభకు మొదటి సమావేశానికి ఇతను ప్రారంభ సందేశం ఇచ్చాడు. అంటే ఇప్పుడేంటంటే స్టార్ట్ అవుతుంది లోక్సభ, స్టార్ట్ చేసిపోతాడు, అది ఏదో తుత్తు మంత్రం ఏదో మాట్లాడతాడు. అంటే ప్రారంభ సందేశం ఇస్తాడు దేనికి? లోక్సభకు. ఎవరు? ఏ ఆర్టికల్ ప్రకారంగా? 87 ఆర్టికల్ ప్రకారం. ఎన్ని దేంట్లో మాట్లాడతాం మనం అండి? శాసనాధికారులు. నెక్స్ట్ 91 సబ్‌సెక్షన్ 1 ఆర్టికల్, 91 సబ్‌సెక్షన్ 1 ఆర్టికల్ రాజ్యసభ సమావేశాలు జరిగేటప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభా అధ్యక్షులు లేనప్పుడు తాత్కాలిక సభా అధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తాడు. తాత్కాలిక సభా అధ్యక్షులను ఎవరు నియమిస్తాడు? రాష్ట్రపతి అనేవాడు నియమిస్తాడు. ఏంది? రాజ్యసభ సమావేశాలకు జరిగేటప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాలు సభా అధ్యక్షులు ఉండడు, అప్పుడు తాత్కాలిక సభా అధ్యక్షులను నియమించే అధికారం ఎవరికి? రాష్ట్రపతికి. ఈ ఆర్టికల్ ప్రకారంగా 91 సబ్‌సెక్షన్ 1. నెక్స్ట్ 95 సబ్‌సెక్షన్ 1 ఆర్టికల్ ప్రకారంగా ఇక్కడ మనకు లోక్సభ సమావేశాలు జరిగేటప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ సభా అధ్యక్షులు లేనప్పుడు తాత్కాలిక, అంటే మనకేంటో చూడండి, రాజ్యసభ సమావేశాలు అయితే 91 సబ్‌సెక్షన్ 1, ఇక్కడ ఏంటంటే లోక్సభ సమావేశాలు జరిగేటప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభా అధ్యక్షులు లేనప్పుడు తాత్కాలిక సభా అధ్యక్షులు నియమిస్తాడు. రాజ్యసభ అయితే 91 సబ్‌సెక్షన్ 1, లోక్సభ అయితే 95 సబ్‌సెక్షన్ 1. నెక్స్ట్ 103 చూడండి, ఆర్టికల్ నెంబర్ 103 పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించే, ఈ పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించేది ఈ మనకేంటంటే ఈ పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించే అనేది ఎవరు కలదంటే ప్రకటించే ఈ పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించే ఏ ఆర్టికల్ అంటే మనకు 103 ఆర్టికల్ అనేది. అంటే పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించే శాసనాధికారం రాష్ట్రపతి కలదు. అయితే ఆర్టికల్ నెంబర్ ఎంత? 103 ఆర్టికల్ ప్రకారంగా, 103 ఆర్టికల్ ప్రకారంగా అనేది.
నెక్స్ట్ మనం చూస్తే 108 ఆర్టికల్ ప్రకారంగా 108 ఆర్టికల్ ప్రకారంగా సాధారణ బిల్లులో 108 ఆర్టికల్ ప్రకారంగా సాధారణ బిల్లులో ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఏర్పాటు చేయడం అనేది ఎవరు చేస్తారు? రాజసభ చేస్తాడు, అధ్యక్ష అయితే స్పీకర్ వహిస్తాడు. అదేంది 108 ఆర్టికల్ ప్రకారంగా. నెక్స్ట్ 123 ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు సాధారణ పరిపాలన నిర్వహణ, ఇప్పుడు చూడండి, పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు సాధారణ పరిపాలన నిర్వహణ అనేది చేయడానికి ఆర్డినెన్స్ అనేది జారీ చేయవచ్చును. అయితే పార్లమెంటు ఆర్డినెన్స్ను సమావేశమైన 6 లోపాల్లోపా ఆమోదిస్తేనే అవి చట్టాలు అవుతాయి, లేకపోతే రద్దు అవుతాయి. ఒక ఆర్డినెన్స్ యొక్క జీవితకాలం ఎంతంటే 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు లేదా 222 రోజులు. ఎలా అంటే ఒకటే అండి, 6 నెలల 6 వారాలనే ఒకటే, 7.5 నెలల అంటే 7.5 నెలలనే ఒకటే, 222 రోజులనే ఒకటి. నెక్స్ట్ 111 అంటే 111 ఆర్టికల్ ఏమని చెప్తుందంటే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర అనేది వేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతి ఒక బిల్లును ఎంత కాలం వరకు పెట్టుకోవచ్చు అని రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. ఓకే, అయితే నెక్స్ట్ అండి, మనకు 42వ రాజ్యసభ ఉన్న 1978 ప్రకారంగా రెండవసారి తిరిగి పంపించినప్పుడు తప్పనిసరిగా ఆమోదించాలి. బట్ గవర్నర్ పంపించిన రాష్ట్రాల బిల్లు విషయంలో ఎన్నిసార్లు తిరిగి పంపవచ్చు? ఓకే అండి, ఇప్పుడు ఏంటంటే 42వ రాజ్యసభను ఏం చెప్పిందంటే, మనం ఏం చెప్పినాము, పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి ముద్ర వేయాలని చెప్పినాము. అయితే ఆమోద ముద్ర అనేది వేయాలంటే ఆ బిల్లుని ఎంతవరకు పెట్టుకోవచ్చు అని చెప్పగలమని చెప్పవచ్చు. అయితే మన 42వ రాజ్యసభన్న ఇదేంటంటే రాష్ట్రపతి ఇష్టం వచ్చినట్టు ఏంటంటే బిల్లు ఎనికి పంపించాడు. దానివల్ల ఏం చేసిందంటే దానివల్ల ఏం చేయడం జరిగిందంటే రెండోసారి బిల్లు తిరిగి పంపించినప్పుడు తప్పనిసరిగా ఆమోదించాలి, బట్ గవర్నర్ పంపించిన రాష్ట్రాలు బిల్లు విషయంలో ఎన్నిసార్లైనా తిరిగి పంపించవచ్చును. భారత రాజ్యాంగ రాష్ట్రపతికి వీటో అధికారం అనేది మనం చూడండి, మనకేందంటే భారత రాజ్యాంగం అయితే రాష్ట్రపతికి వీటో అధికారం ఇవ్వలేదు, రాజ్యాంగ ప్రకారం ఇవ్వలేదు. కాయితే సాంప్రదాయ రీత్యా సందర్భానుసారం రాష్ట్రపతికి కొన్ని వీటో అధికారాలు కలిగి ఉన్నాయని చెప్పవచ్చును. ఓకే అండి, అంటే భారత రాజ్యాంగం యాక్చువల్గా రాష్ట్రపతికి వీటో అధికారం ఇవ్వలేదు, కానీ సందర్భానుసారం మనం ఏంటంటే కొన్ని అధికారాలు ఇచ్చిందని మనం చెప్పవచ్చును. చూడండి, అవి ఏమంటే అబ్సల్యూట్ వీటో, సస్పెన్షన్ వీటో, పాకెట్ వీటో అనేది మాట్లాడుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే అబ్సల్యూట్ ఏంటంటే ఏ కారణమని తెలపకుండా మరలా మార్పులు చేర్పులు చేసి పంపించినచో ఆమోదించాలి. ఈ అబ్సల్యూట్ ఏంటంటే అబ్సల్యూట్గా మన తర్వాత ఆమోదించాలి. ఎప్పుడు కొన్ని ఏంటంటే బాగాలేదు రాష్ట్రపతి అంటాడు, కొన్ని దీంట్లో బాగాలేవు, కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎనికి పంపించడు, అప్పుడు మనం ఏంటంటే మళ్ళీ ఎనికి తిరిగి పంపించినప్పుడు కంపల్సరీ ఆమోదించాలి. నెక్స్ట్ సస్పెన్సివిటీ. ఈ సస్పెన్సివిటీ ఏంటంటే ఇక్కడ సలహా సూచనలు ఇస్తారు ఎవరంటే రాష్ట్రపతి, రెండో టైం పంపించినప్పుడు కంపల్సరీగా ఆమోదించాలి. అయితే ఇక్కడ అబ్దుల్ కలాం 2006లో జోడు పదవుల బిల్లు విషయంలో ఈ సస్పెన్సివ్ వీటో అనేది ఆమోదం పొందింది. నెక్స్ట్ ప్యాకెట్ వీటో, ఎలాంటి నిర్ణయం తెలపకుండా తన దగ్గరే అంటిపెట్టుకోవడం. ఈ ప్యాకెట్ వీటో ఏంటంటే ఎలాంటి నిర్ణయం తెలపకుండా తన దగ్గరే అంటిపెట్టుకోవడం ఏంటంటే ప్యాకెట్ వీటో అంటాము. ఇందులో మనకు ఏంటంటే ప్యాకెట్ వీటో మనం మాట్లాడుకోవాల్సిన నోట్ ఏంటంటే పాయింట్, భారత మాజీ రాష్ట్రపతి జ్ఞాని జయసింగ్ అనే వ్యక్తి ఏంటంటే 1986 సంవత్సరంలో పోస్టల్ బిల్లు విషయంలో ఎటువంటి వీటోను ప్రదర్శించానంటే ప్యాకెట్ వీటోను ప్రదర్శించాను. జోడు పదవుల బిల్లు విషయంలో అయితే సస్పెన్స్ వీటో ఎవరు, అబ్దుల్ కలాం 2006లో. అయితే రాష్ట్రపతి వీటో చేయ అంశాలు ఏమేమంటే రాజ్యాంగ సవరణ బిల్లులు, అంటే రాజ్యసభ బిల్లులు ఆమోదించాలి, ద్రవ్య బిల్లులు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు, ఆస్తుల జాతీయం చేయ బిల్లులు. అంటే ఈ రాష్ట్రపతి వీటో చేయలేని అంశాలు ఏంటంటే రాష్ట్రపతి సవరణ బిల్లులు, ఈ ద్రవ్య బిల్లులు, మరియు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు మరియు ఆస్తుల జాతీకరణం చేసే బిల్లులు అనేది మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, తర్వాత మనం అనేది మాట్లాడుకుంటే ఈ రాష్ట్రపతి మనకు మాట్లాడవలసిందండి,
అయితే మనము చూడండి, ఈ రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ప్రవేశపెట్టే బిల్లుల గురించి మనం అనేది మాట్లాడుకుంటే, ప్రవేశపెట్టే బిల్లు గురించి మనం మాట్లాడితే ఆర్టికల్ నెంబర్ మనకి ఏ బిల్లు అంటే మనం మాట్లాడుకుంటే ఏ అనేది ఆర్టికల్ 3 ఏంది, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది ముందుగా రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. తర్వాత 19 ఆర్టికల్ సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ జి, ఈ ఆర్టికల్ అనేది వ్యాపార వాణిజ్య స్వేచ్ఛను నియంత్రించే రాష్ట్రాల బిల్లులు. ఈ వ్యాపార వాణిజ్య స్వేచ్ఛను నియంత్రించే ఈ వాణిజ్య బిల్లుల విషయంలో అంటే వీటికి సంబంధించిన విషయంలో బిల్లులో కూడా మనకేందంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. నెక్స్ట్ 31 ఆర్టికల్ సబ్సెక్షన్ ఏ, అంటే 31 ఆర్టికల్ ఈ సబ్సెక్షన్ ఏ అనేది దాని ప్రకారంగా మనకేందంటే ఆస్తుల జాతీయకరణ బిల్లులు, ఆస్తుల జాతీయకరణ బిల్లులు ఈ 31 సబ్సెక్షన్ ఏ ఆర్టికల్ ప్రకారంగా ఆస్తుల జాతీయకరణ బిల్లు. నెక్స్ట్ 109 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే, ఇక చూడండి ఇప్పుడు చెప్పేది ఏంది, ఇప్పుడు చెప్పేటండి, ఇప్పుడు మనం మూడో ఆర్టికల్ అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటే రాష్ట్రపతి అనుమతి ముందస్తు అనుమతి అవసరము, 19 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ జి అయితే వ్యాపార వాణిజ్య స్వేచ్ఛకు నియంత్రించే రాష్ట్ర బిల్లు కూడా అవసరమే, ఆస్తుల జాతీయకరణ బిల్లు కూడా రాష్ట్రపతి ముందస్తు అవసరం. 31 ఆర్టికల్ 31 సబ్సెక్షన్ ఏ ప్రకారంగా. నెక్స్ట్ ఆర్టికల్ 109 ప్రకారంగా రాష్ట్రపతికి ఏంటంటే ముందస్తు మనకు అవసరము అతని యొక్క అనుమతి ఏంటంటే ద్రవ్య బిల్లుకు సంబంధించిన అంశాల గురించి, 112 బడ్జెట్ సంబంధించింది కూడా మనకైతే ముందస్తు అనుమతి అవసరం. నెక్స్ట్ 117 మొదటి రకమైన ఆర్థిక బిల్లులు, ఈ మొదటి రకమైన ఆర్థిక బిల్లుల గురించి కూడా ప్రవేశపెట్టాలన్నా రాష్ట్రపతి ముందస్తు అవసరమే. నెక్స్ట్ 117 మొదటి రకమైన ఆర్థిక బిల్లులు, ఈ 117 మొదటి రకమైన ఆర్థిక బిల్లులు ప్రవేశపెట్టాలన్నా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరము. నెక్స్ట్ 266 266 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలు, కేంద్ర ఈ సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలకు చేయాలంటే మనకు ఏ ఆర్టికల్ అనేది మనకనేది అంటే కేంద్ర సంఘటిత నుంచి ఖర్చు చేయాలని రాష్ట్రపతి అనుమతి అవసరం 260 ఆర్టికల్ ప్రకారంగా. 266 ఆర్టికల్ ప్రకారం కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలు, 274 ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల్లో ఇమిడి ఉన్న పనుల గురించి కూడా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం 274 ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ 304 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే మనకు అంతరాష్ట్ర వ్యాపారం వాణిజ్య ఇమిడి ఉన్న అంశాలు కూడా ఏంటంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం ఆర్టికల్ నెంబర్ 304 ప్రకారంగా. నెక్స్ట్ 349 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే జాతీయ అధికార భాషలో చేయబడే మార్పులు కానీ చేర్పులు కానీ సంబంధించిన బిల్లులు కానీ కంపల్సరిగా ఈ రాష్ట్రపతి అనుమతి అనేది అవసరం, కంపల్సరీ అవసరము. ఓకే, రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ఆహ్వానిస్తాడు, అంటే రాష్ట్రపతి అనే వ్యక్తి ఏంటంటే పార్లమెంట్ సమావేశాలను ఆహ్వానిస్తాడు, దీనినే సమాన్స్ అని అంటాము. అయితే దీర్ఘకాలికంగా అతను బిల్లు అనేది చూడండి వాయిదా వేసినప్పుడు ప్రోరోగ్ అంటాము, అప్పుడు ఈ ప్రోరోగ్ వేసినప్పుడు ఏంటంటే బిల్లు అనేది రద్దు కావు, కానీ బ్రిటన్లో ఏమైతుంది రద్దు అయితే రాష్ట్రపతి లోక్సభను అర్ధాంతరంగా రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉంటాడు, అంటే డిసొల్యూషన్ లేదా డిసాల్వ్ అనేది. అయితే పదవీకాలం ముగిసిన తర్వాత లోక్సభ తనంత తానే రద్దు అవుతుంది.